విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో జన సైనికులు చేతపట్టి నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందరో బలిదానం అయ్యారని అలాంటి చరిత్ర కలిగిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం జగన్ ప్రభుత్వానికి తగదని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ జడ్జ్ మళ్ళిశెట్టి వెంకటరమణ అన్నారు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ ఇసుకు రవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని ధ్వజమెత్తారు గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం ఆక్రమ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు పేద ప్రజలను బెదిరిస్తూ వారి భూములను లాక్కొనడం కబ్జా చేయడం వంటివి చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాటల రామయ్య జన సైనికులు పొలిసెట్టి శ్రీను జయరామయ్య సాంబయ్య మళ్లి మనోజ్ ఈరోజు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి యావత్ ఆంధ్రప్రదేశ్లోని జనసేన గర్జిస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా మన రాష్ట్ర ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీల ఎంపీలకు ట్యాగ్ చేస్తున్నాం ట్విట్టర్ ద్వారా ఈరోజు రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలో నిరసన తెలియజేస్తున్నాం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నేను మీ మలసిటి వెంకటరమణాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అని మీకు తెలుసు అయినా కూడా ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారంటే మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఒక ఆర్థిక నేరగాడు ఈరోజు ముప్పై రెండు మంది ఆత్మ బలిదానం చేసుకొని విశాఖ ఉక్కును సాధిస్తే ముప్పై రెండు మంది ప్రాణాలను పనంగా పెట్టిన వారి ఆత్మగౌరవం కోసం కూడా మీరు ఇరవై రెండు మంది ఎంపీలను పార్లమెంటులో ఉంచుకొని కనీసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపద్దని కూడా నోరు మెదపలేదు అంతే మీరు ఈ విశాఖ ఉక్కు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నలభై రెండు ముప్పై రెండు మంది బలిదానం చేసుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇందిరాగాంధీ గారి చేత శంకుస్థాపన చేపించి ఈ ఉక్కు పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి వేల కోట్ల లాభాలతో గడిస్తూ ఉంటే మీ నాన్న వచ్చిన తర్వాత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన నుంచి ఈ ఉక్కు పరిశ్రమను నష్టాల్లో చూపిస్తూ ఇరవై రెండు వేల కోట్ల నష్టం సంభవించిందని చూపించారు ఏ సంవత్సరం కూడా నష్టం వచ్చిందని తెలియజేయకుండా సడన్గా మీరు ఇరవై రెండు వేల కోట్ల అంటున్నారు ఈ సంవత్సరం మూడు వందల ఇరవై ఐదు కోట్ల లాభాల్లో విశాఖ ఉక్కు నడుస్తూ ఉంది ఇంకొకటి మనకు తెలిసింది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నూరు రూపాయలు కట్టే కరెంటు బిల్లును ఐదు వందలు చేశారు ఇరవై రూపాయలు ఉండే బస్ ఛార్జీని నూరు రూపాయలు చేశారు యాభై రూపాయలు ఇరవై రూపాయలు కిలో బియ్యం వచ్చేది ఈరోజు డెబ్బై రూపాయలు కొను పరిస్థితి వచ్చింది ప్రతిదీ కూడా ఐదు రెట్లు పెంచి విశాఖ ఉక్కును అదేవిధంగా ఈ రేట్ల పరంగా కొంత నష్టం వచ్చి ఉండొచ్చేమో పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం మళ్ళీ లాభాల్లో నడుస్తూ ఉంది దీనిని ఎలా ప్రైవేటీకరిస్తారు మీరు ఇరవై రెండు వేల ఎకరాలు భూమినిచ్చిన నిర్వాసితులు రైతులకు ఈరోజు కూడా న్యాయం జరగలేదు అయినా కూడా మీరు వారికి న్యాయం చేయకుండా కార్మికులు కష్టపడి పనిచేస్తుంటే వారి ఉద్దేశాన్ని తెలుసుకోకుండా లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కును ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కును ఎలా ప్రైవేటీకరిస్తారు అంటే మీరు మీ వారికి కట్టపెట్టడానికే కదా ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ఇరవై రెండు వేల ఎకరాలను భూమిని దోచుకోవాలనే కదా ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లక్షల కోట్లలో ఇరవై రెండు వేల ఎకరాలు పలుకుతుంది రేపు ఏదో విధంగా చెప్పి భూమిని విశాఖ ఉక్కును ముగించేసి మీరు భూమిని దోచుకోవాలనే ఈ పని చేస్తున్నారని ప్రజలకు అర్థమవుతూ ఉంది మీరు చేసే పనులకు సామాన్యులు బతకలేక పెరిగిన విద్యుత్ ఛార్జీలకు పెరిగిన రేట్లకు సామాన్యుడు బతకలేకున్నారు మరియు ఎప్పుడో ముప్పై ఏళ్ల కన్నిటి నుంచి వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఒకసారి మీ ఇల్లుకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం తర్వాత మీరు దాన్ని లోన్లైన్ తెచ్చుకోవచ్చు ఏమైనా తెచ్చుకోవచ్చు అంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి కట్టిన ఇల్లులు ఈరోజు ఏమంటాము ఆ ఇల్లు పడిపోయే స్థితిలో ఉంది ఆ ఇల్లు పడిపోయే స్థితిలో ఉందంటే ప్రజలు ఎంత దినస్థితిలో ఎంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారో మీకు తెలుసు అయినా కూడా ఓటీఎస్ అని పదివేలు కావాలని అడిగారు ఏ రైతు కూడా ఎవరు కూడా ఆ పదివేలు కట్టలేని స్థితిలో ఉన్నారు మళ్ళీ దాన్ని నిర్తి తీసుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారా లేకుంటే హైకోర్టు పరిపాలిస్తుందంటే ఖచ్చితంగా హైకోర్టే పరిపాలిస్తుంది మీరు పెట్టిన ఏ బిల్లు కూడా సామాన్యులు అంగీకరించడం లేదు పెట్టిన ప్రతి బిల్లును హైకోర్టులో ఎవరో ఒకరు రీట్ పిటిషన్ వేస్తా ఉంటే హైకోర్టు మీ బిల్లును కొట్టేస్తూ ఉంది అంటే మీరు పరిపాలన చేత కాదని పరిపాలన చేయాలని దద్దమలని తెలిసిపోయింది హైకోర్టు ఆ బిల్లును కొట్టేస్తూ మీకు వ్యతిరేకంగా ఇస్తూ ఉంది మిన్న చూసినా ఓటీఎస్ బిల్లు కొట్టేసింది సినిమాల మీద ఒకవేళ ఏదైనా జగ జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారని తెలిసి ఆయనను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని సినిమా బిల్లుల మీద కూడా ఖర్చు తీర్చుకోవాలని ఐదు రూపాయలు పది రూపాయలు సినిమా టిక్కెట్ పెట్టాలని చూశారు అది తప్పని హైకోర్టు కొట్టేసింది ఇలా మీరు గద్దెనెక్కిన ప్రతిసారి ఏ బిల్లు తీసుకొని వచ్చినా హైకోర్టు కొట్టేస్తుందంటే మీకు పరిపాలన చేత కాదని హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుందని ప్రజలకు అర్థమైపోయింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవాన్ని కాపాడాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గౌరవించాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ పార్టీని కొట్టకుండా ఉండాలంటే వైసీపీని తప్పకుండా మీరు ఈ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపాలని విశాఖ స్టీల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తెలుసుకొని వెంటనే మీ ఎంపీలు మీరు కేంద్రానికి లెటర్ రాసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ముఖ్యంగా కడప జిల్లా ప్రజల తరపున రాజంపేట నియోజకవర్గ ప్రజల తరపున తరపున కోరుకుంటున్నాం దయవంచి మీరు వెంటనే దీని మీద స్పందించి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టు అఖిలపక్షం వేసి అఖిలపక్షం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్